బంద్ సక్సెస్ఫుల్గానే జరిగింది. పొద్దునంతా తెల్లవారుజాము నుంచి బస్సులు ఆగిపోయినాయి, మధ్యాహ్నం నుంచి బస్సులు నడుస్తాయి. పొద్దున్నే షాపులు తెరవరు, తర్వాత ఉదయం 10 దాటిన తర్వాత షాపులు యథాతథంగా నడుస్తాయి. ఇది గతంలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలోనూ మనం చూసింది అదే, ఇప్పుడు జరుగుతున్నది అదే. బంద్ లాంటి పిలుపులు ఇచ్చి కేంద్రానికి మన నిరసన తెలియజేయడం అనేటువంటి ఎత్తుగడ అప్పుడప్పుడు జరపాలి. పదే పదే అదే జరిపితే జనానికి ఏమన్నా ప్రయోజనం? ఇంకొకటి, కేంద్రానికి మన నొప్పి తెలియాలని చెప్పి మన ప్రజలకి ఆ నొప్పుల్ని క్రియేట్ చేస్తే దానివల్ల ఒరిగేది ఏమైనా ఉందా? మన పిల్లల పరీక్షలు మానేసి, మన పిల్లల చదువులను ఆపేసి, మన పిల్లల పాఠశాలలను ఆపేసి, మన పిల్లల కాలేజీలను ఆపేసి, మన పిల్లల్ని ఇబ్బంది పెట్టి, మన వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి, మన జనాన్ని ఇబ్బంది పెట్టి, మన కూలీలను ఇబ్బంది పెట్టి ఏం చేద్దాం? కష్టం ఎవరిది, తప్పు ఎవరిది? తప్పు చేసినటువంటి వాళ్ళకంటే కూడా తప్పుకి బలవుతున్నటువంటి వాళ్ళని మరింతగా బలి చేయడం కరెక్టా? ఇది ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. నిరసన తెలియజేయచ్చు, ఆ నిరసనకి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఉండాలి. ఈ నిరసనలు అనేటువంటి దాంట్లో గతంలో ఇదే కాన్సెప్ట్ మీద 100 సార్లు 100 రకాలైనటువంటి ఇష్యూస్ నడిచినాయి. ఎన్ని రకాలుగా హోదాకి సంబంధించి కన్వర్ట్ అయింది, ప్లానింగ్ జరిగింది, ఇష్యూస్ జరిగినాయి. ఇవన్నీ కూడా బలవంతంగా 4 షాపులు కట్టేస్తే, లేకపోతే కనుక మొహమాటానికి కట్టేసినటువంటి పరిస్థితి అనుకున్నాం. దానివలన ఉద్యమాల తీవ్రత కేంద్రానికి తెలుస్తున్నాయి. తెలియకపోగా మరింతగా పబ్లిక్ అక్కడంతా కూడా ఉత్తుత్తి ఉద్యమాలే అనేటువంటి ప్రచారం కాదా? ఇది ఆలోచించుకోకపోతే ప్రస్తుతానికైతే బంద్ చేయించే వాళ్ళ ఫోటోలను, దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళ ఫోటోలు పేపర్లలో ఫ్రంట్ పేజీలు వస్తాయి. కానీ రాష్ట్రానికి సమైక్యం అందర అనేటువంటి కాన్సెప్ట్ ఎట్లా అయిపోయిందో, ఇప్పుడు హోదా అనేటువంటి కాన్సెప్ట్ కూడా అట్లాగే రాజకీయ అస్త్రంగా మారిపోతుంది. మన ప్రజల్ని మనం ఇబ్బంది పెడుతూ సాగించేటువంటి ఉద్యమాల వల్ల ఒరిగేదేంటో ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ రాజకీయ ఎత్తుగడతో జరగాల్సినటువంటి అంశం. ఆ రాజకీయ ఎత్తుగడ ఎవరిని నమ్ముతారనేటువంటిది జనం దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాల్సినటువంటి, ఎందుకంటే అందరూ అన్ని రకాలైనటువంటి అస్త్రాలు వేసేశారు. ఇక తేల్చాల్సినటువంటిది రాజకీయ ఎత్తుగడలో నెక్స్ట్ పార్టీ తప్పించి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిణామక్రమం కాదు. ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది.